సక్సెస్కి చిరునామా సాయి సుధా హాస్పిటల్. సమస్య ఏదైనా సరే క్షణాల్లో ధైర్యాన్నిచ్చి పరిష్కరించే డాక్టర్ వాడ్రేవు రవి గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం హెల్త్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రస్తుతం సమాజ బాధ్యతలో డాక్టర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? సమాజ బాధ్యతలో సమాజంలో బాధ్యతగా ఉండాలి డాక్టర్లు అంటేనండి. ముందు మీ ప్రేక్షకులందరితో మీతో నేను పంచుకోవాల్సింది అంటే డాక్టర్ల నుంచి సమాజం ఏ విధమైన బాధ్యతలు కోరుకుంటుందో సమాజం కూడా డాక్టర్ల పట్ల అంతే బాధ్యత ఉండాలి. ఉదాహరణకి ఇవాళ మనం డాక్టర్లు సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళు టెస్టులు రాస్తున్నారు, వాళ్ళు అనవసరంగా అడ్మిట్ చేస్తున్నారు అని ఒక పక్క నుంచి వింటున్నాం. ఇందులో వాస్తవం కూడా 75% వాస్తవం మనకు తెలుసు. అన్ని వృత్తుల్లోనూ బ్లాక్ షీప్ ఉన్నట్టుగానే ఈ వృత్తిలో కూడా బ్లాక్ షీప్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రజలు ఒక చిన్న కండిషన్, మీరు ఒక పుట్టుమచ్చతో వచ్చారు, పుట్టుమచ్చతో వస్తే నేను ఇది పుట్టుమచ్చ, దీనికి ఏం వైద్యం అక్కర్లేదు అంటాను. కానీ మీరు నా కోసం ఒక 2 గంటలు వెయిట్ చేసి, ఒక 3 గంటలు ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి వచ్చాక నేను ఏ టెస్టు చేయకుండా నేను మీకు అది పుట్టుమచ్చ అని చెప్తే వెంటనే మీ పక్కనున్న మీ మిత్రుడు ఏంట్రా డాక్టరు ఏ టెస్ట్ చేయకుండా అలా ఇలా చెప్పేస్తారు, ఈ రోజుల్లో కూడాను రా ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళిపోదంటారు. మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని భయంతో నేను మీకు 4 టెస్టులు రాయడం. ఈ వదిలి వెళ్ళిపోతాడేమో పేషెంట్ అనే భయాన్ని డాక్టర్లు వదలాలి. డాక్టర్ చెప్పింది పూర్వకాలంలాగా మనం పూర్వకాలం డాక్టర్లు కావాలని ఎలా కోరుకుంటున్నామో అదే రకంగా పూర్వకాలం ఉన్న నమ్మకాన్ని డాక్టర్ మీద, డాక్టర్ గారు ఇది నా సమస్య, యూ డూ ది బెస్ట్ మీ, నాకు మంచి మీరు చేయండి అని పేషెంట్ బలమైన విషయాలు ఉంచితే ది బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఏ డాక్టర్ దగ్గర నుంచి, ఇందాక మనం అనుకున్న 75 డాక్టర్ల దగ్గర నుంచి కూడా అలా వస్తుంది. ఒకప్పుడు డాక్టర్ అనగానే నాడి పట్టుకున్న సమస్య ఏంటో వెంటనే పరిష్కరించేవారు. ఇప్పుడు అది స్కానింగ్ రూపంలో మారిపోయింది. మీరు చెప్పిన సమాధానం దానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అంటారు సార్? అంతేనండి. అంటే ఏంటంటే మేము కూడా పూర్వం ఎక్స్రే చూడకుండా ఆస్కల్టేట్ చేసి ఇది ట్యూబర్క్లోసిస్ ఉంది, ఇది లంగ్లో కన్సాలిడేషన్ న్యూమోనియా, నీ హిస్టరీ ఏంటి, 5 రోజులు జ్వరం, 3 రోజులు జ్వరం, లేకపోతే 2 నెలల నుంచి జ్వరం అనే దాన్ని బట్టి అది టీబీయా న్యూమోనియా అనేది డాక్టర్ చెప్పాడు. ఇవాళ ఎక్స్రేలు అతి తక్కువ ఖరీదులో మనకు వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీసి నేను ఊహించి ఒక ట్రీట్మెంట్ ఇచ్చే కంటే ఎక్స్రే తీసుకుని తగిన రక్త పరీక్ష చేసి ఈ రెండు కలిపి చూస్తే కరెక్ట్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల త్వరితంగా రోగ నివృత్తి అవుతుంది. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఇంగ్లీష్లో సామెత. మనకి ఒక చోట ఒక బట్ట చిరిగిపోయినప్పుడు వెంటనే చిరిగిన కుట్టును వెంటనే టైంలో వేస్తే 9 కుట్లు ఎక్కలే ఒక కుట్టుతో సరిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది ఇంగ్లీష్లో. అదేవిధంగా ఎప్పుడైతే ఒక 5 రోజులు అనవసరమైన వైద్యం చేయకుండా ఒక రోజుతో మనం కరెక్ట్ అండ్ డయాగ్నోస్కి రాగలిగితే ఆ కేసులో ఆ ఎక్స్రే ద్వారా ఆ పరీక్షల ద్వారా పేషెంట్కి ఆ టైం కలిసి వస్తుంది, జబ్బు ముదిరిపోకుండా ఉంటుంది. సో ఈ విచక్షణ ఎక్కడ టెస్టులు చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది డాక్టర్ యొక్క కాండక్ట్ నిబద్ధత మీద ఉంటుంది. పేషెంట్లు ఏంటంటే ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ గూగుల్ వచ్చాక గత 5 సంవత్సరాలుగా ఆల్రెడీ మా దగ్గరకు వచ్చేప్పటికే ఒక ప్రింట్అవుట్, ఒక లేడ్ బ్యాక్, ఎక్స్రే తీయక్కర్లేదు, తీయాలి, స్కాన్ చేయాలి చేయక్కర్లేదు అనే నిర్ణయంతో వచ్చి మా మీద జడ్జ్మెంట్ చేస్తున్నారు. అది ఇబ్బంది కలుగుతుంది. సో కరెక్ట్గా వాడినట్లయితే కరెక్ట్ టెస్టులు, కరెక్ట్ స్కాన్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. డాక్టర్కి త్వరితగతిని నిర్ణయం చేయడానికి ఉపయోగపడుతుంది, పేషెంట్కి త్వరితగతిని క్యూర్ రావడానికి ఉపయోగపడుతుంది. నాకు ఒక బ్రాండ్ రావాలి, హాస్పిటల్ని స్థాపించాలి, నేను సమాజ సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా కలిగింది? మా అన్నయ్య గారు కాకినాడలోనే డాక్టర్ అండి, పిల్లల డాక్టరు. నేను 7 చదువుతున్న సమయంలో అమలాపురం పరిషత్ హై స్కూల్లో చదువుతున్నాను తెలుగు మీడియంలో. బాగా ఎంతో వెనకాల ఆసుపత్రులు ఉన్నా కూడా ఆ రోజులంటే నో యూనిఫామ్స్, నో బ్యాగ్స్, నో బాక్సెస్, నథింగ్. కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ స్కూల్కి వెళ్తున్నావో లేదో కూడా చూసేవారు కాదు. ఇంట్లో ఫోన్ లేదు, ఇంట్లో కారు లేదు. నేను సైకిల్ 9వ తరగతిలో కొను, మా నాన్నగారు వాడిన సైకిల్ వాడాను. కన్సర్వేటివ్ సమాజం ఉండేది ఆ రోజు. మా అన్నయ్య గారు ఎంబీబీఎస్లో చేరినప్పుడు నాకు ఒక రకమైన, విశాఖపట్నంలో మా అన్నయ్య ఎంబీబీఎస్ చేరాడు 69లో అంటే నాకు ఒక రకమైన ఏనుగెక్కినంత బలం వచ్చింది. చిన్నాన్నగారు మీరు బాగా చదవాలి, ఈ వ్యవసాయాల మీద డిపెండ్ అయ్యేది కాదు, వృత్తి అంతా మనం న్యాయవాద వృత్తిలో, మా తాతగారు అడ్వకేటు, మా చిన్నాన్నగారు అడ్వకేటు, అందరం ఉన్నా కానీ మీరు డాక్టర్లు అయితే మంచిది అని మా చిన్నాన్నగారు బలమైన పునాది వేశారు. వాడ్రేవు వెంకటేశ్వరరావు గారు అడ్వకేట్ కాకినాడలో ఉంటారు. సో ఆయన ఇచ్చిన ఇది, మా నాన్నగారు ఇచ్చిన క్రమశిక్షణ. మా నాన్నగారు ఎప్పుడూ ర్యాంకుల గురించి అడగలేదండి, మార్కులు ఎలా వచ్చారు,
నా కాండక్ట్ ఎలా ఉంది, బాగా చదువుతున్నానా లేదా అని మాత్రమే అడిగేవారు టీచర్లకు వచ్చి. ప్రతి స్లిప్ టెస్ట్, ఆ రోజుల్లో స్లిప్ టెస్ట్లు అని ఉండేవి. పరిషత్ హై స్కూల్కి వచ్చి క్లాస్ టీచర్తో మా నాన్నగారు పావుగంట మాట్లాడి మూడు నెలలకి రెండు నెలలకి ఆయన ఒక ప్రోగ్రెస్ కార్డు చిన్న పాకెట్ బుక్లో మెయింటైన్ చేసేవారు. చేసి చూడు, తగ్గకుండా చూసుకో, బాగా చదువుకో, ఇంతే చెప్పేవారు. ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. సో ఈ క్రమశిక్షణతో వచ్చిందండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఆరో తరగతి నుంచి మీకు పరిషత్ స్కూల్స్ అంటే వాతావరణం తెలుసు. జనవరి 26 ఆగస్టు 15 వస్తే జెండాలు కట్టే బ్యాచ్లో నేను ముందు ఉండేవాడిని. అప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నారు మీరు? అప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను. అందులో స్కూల్లో ఒక ముగ్గురు కుర్రాళ్ళే పనిచేస్తే క్లాసులో 40 మందిలో ఆ ముగ్గురులో నేను ఉండేవాడిని. అంటే సేవ చేద్దాం అనేది. ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి, రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. రేపు అక్టోబర్ నుంచి స్టేట్ డెర్మటాలజీకి రెండోసారిగా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం లీడర్షిప్ పొజిషన్లో ఉండి సేవ చేయాలి, పొజిషన్కి న్యాయం చేయాలి ఉన్నదానికి అన్నది. సో అలాగే డాక్టర్గా అయినప్పుడు కూడా న్యాయం చేయాలి, కరెక్ట్గా చేయాలి, పద్ధతిగా ఉండాలి. హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పీజీగా ఉన్నప్పుడు 8:30కి ఓపీ అయితే 8:25కి రవి అక్కడ సీట్లో ఉండాలి. ఆ చెక్కబల్ నేనే పేపర్తో తుడవాలి, తుడిచి అక్కడ రికార్డు మీద డేట్ వేసి కూర్చోవాలి. 8:30కి నేను ఫస్ట్ పేషెంట్ లోపలికి తిరగాలి. ఇంకోటి చెబితే వచ్చింది తల్లి. ఆల్రెడీ డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అన్న డాక్టర్ ఉన్నారు కాబట్టి మీ సక్సెస్ మీ దగ్గర ఉందనుకుంటున్నాను. అంటే అంత పెద్ద పదాలు కదండి. నేనేమంటానంటే ఒక ఇంగ్లీష్ సేయింగ్, నేను సిఎంసీ వెల్లూరులో ఒక 3 నెలలు అబ్జర్వర్షిప్ చేశాను ఎండి చదివేప్పుడు. ఒక కోట్ చదివాను ఇప్పుడు, ఒక మనం ఇలాంటివి ఎలా పెడతాము ప్లాక్స్ బల మీద, ఆ విధంగా టు డూ యువర్ డ్యూటీ ఈజ్ నాట్ ఎ సాక్రిఫైస్, ఇట్ ఈస్ ఎ జస్టిఫికేషన్ టు యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. తెలుగులో చెప్పాలంటే నీ బాధ్యత నువ్వు చేయడం త్యాగం కాదు, నువ్వు బతుకున్నందుకు నువ్వు చేయాల్సిన కనీస ధర్మం, అది దాని అర్థం. సో మనం ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా మన పని మనం కరెక్ట్గా చేసినట్టయితే దేశం మొత్తం బెటర్గా ఉంటుంది. ఒక డాక్టర్గా లెట్ మీ డూ మై బెస్ట్, అంతే. ప్రస్తుతం బ్రాండెడ్ మెడిసిన్కి జనరిక్ మెడిసిన్కి మధ్య వేరియేషన్ ఏంటంటే? బ్రాండెడ్ మెడిసిన్కి జనరిక్ మెడిసిన్కినండి, ఫస్ట్ మంచి విషయం ఒకటి మాట్లాడతా. ఇండియన్ ఫార్మా, ఉదాహరణ నాది డెర్మటాలజీ హెచ్ఐవి కనుక ఇక్కడే చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా నెలకి కేవలం ఫస్ట్ లైన్ 3 మందులు హెచ్ఐవికి 1999 20 ఏళ్ల క్రితం 27,000 రూపాయలు పెట్టి నా స్నేహితుడికి నేను బొంబాయిలో స్మగుల్డ్ మార్కెట్లో మందు కొన్నాను. ఒక నెల కోర్సు 27,000 రూపాయలు. అది ఈరోజు అదే మందు 1,000 రూపాయలు అంతకంటే తక్కువకు వచ్చింది నెలకి. 27 నెలల కోర్సు, ఒక నెల కోర్సులో 27 నెలల కోర్సు కొనుక్కోవచ్చు. దీనికి కారణం సిప్లా అని ఒక కంపెనీ. సిప్లా, అరబిందో, జెనిక్స్, ఎటిలో అంటాం, ఇలాగ ఇంకా చాలా కంపెనీలు. ఈ కంపెనీలు వాళ్ళని ఈ మధ్యలో మ్యాన్కైండ్ అనే కంపెనీ, వీళ్ళందరూ ప్రజాబాహుళ్యానికి దగ్గరలోకి బ్రాండెడ్ మందులు దగ్గరలోకి తీసుకొచ్చారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రగ్స్ అండ్ కెమికల్ యాక్ట్స్ కింద రేట్లు తగ్గించాలనే ఉద్దేశంతో జెనరిక్స్ అని అన్నారు. ఇదే ఫారిన్లో చూసినట్టయితే ఇవి లక్షల్లో ఉంటాయి. మనం ఏదైతే వందల్లో వేలలో మాట్లాడుతున్నామో లక్షల్లో ఉంటాయి. 2 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళాను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. అప్పుడు నాకు డయేరియా వచ్చింది. ప్రోగ్రామ్ మిస్ అవుతాను, డయేరియాకి వెళ్ళి నేను రూమ్లో ఉండిపోతే అని కొలీగ్ డాక్టర్ని అడిగాను. నా ప్రిస్క్రిప్షన్ పంచేది కనుక పలానా మందు కావాలి నాకు. 10 మాత్రలు మనకి 11 రూపాయలు అండి. 10 మాత్రలు 11 రూపాయలు నేను ఇస్తాను, నా ప్రిస్క్రిప్షన్ ఇక్కడ వ్యాలిడే, కానీ దాని ఖరీదు $40 ఉంటుందని చెప్పాడు. $40 అంటే 2,800 రూపాయలు. మనకు 11 రూపాయలకు వచ్చే వస్తువు అమెరికాలో 2,800, 280 రెట్లు ఎక్కువ, 270 రెట్లు ఎక్కువ. సో ఇండియన్ ఫార్మా ఈజ్ డూయింగ్ వెరీ వెల్. మనకు కావాల్సింది స్టాండర్డైజేషన్. ఇక్కడ మీరు అన్న జెనరిక్స్కి బ్రాండెడ్కి తేడా వస్తుంది. బ్రాండెడ్ అనగానే మన పని మనం చేసుకుంటే మనం శుభ్రంగా ఉండాలి అని అలా చూసుకుంటాం. అదే ఇంకోటి కప్పు చెప్తే వాళ్ళు అంత కేర్లెస్గా కొంచెం అలా చేయొచ్చు మన దేశంలో. జెనరిక్స్ అనేప్పటికీ సరిగ్గా ఉండదేమో అన్న భయం మాకే వస్తుంది. కానీ మీరు ఇక్కడ పేషెంట్ స్థానంలో కూర్చుని, డాక్టర్ గారు ఈ మాత్రం 5 రూపాయలు మీరు లాభం కోసం రాస్తున్నారు, నాకు 3 రూపాయలకి జెనరిక్స్ ఉంది కదా అని అన్నారనుకోండి, అలాగే తప్పకుండా జెనరిక్స్ వాడండి అంటాను. జెనరిక్స్ రాయడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ లోపల ఒక భయం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు స్టాండర్డైజేషన్ ప్రాపర్గా తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెడతారో, ఈ 10 కంపెనీలు జెనరిక్ మాత్రలు 99.5% ప్యూరిటీ, ఈ 10 కంపెనీలు బ్రాండెడ్ మాత్రలు 99.5% ప్యూరిటీ అని మనకు ఉందనుకోండి, అది ఇది ఎక్కువలే అని,
నాలాంటి డాక్టర్కి ఏమాత్రం అభ్యంతరం ఉండదు జనరిక్స్ రాయడానికి. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే, అంతగా లేని పేషెంట్కి జనరిక్స్ వాడమంటాం, కొంచెం ఖర్చు పెట్టుకోగలగను, నేను షూర్ అండి ఇందులో క్వాలిటీ ఉంటుంది కనుక మీకు బ్రాండెడ్ రాస్తాను అని చెప్పి రాస్తాను అన్నమాట. కానీ లా ప్రకారం అయితే మేము జనరిక్స్ ఆప్షన్ కూడా పేషెంట్కి ఇవ్వాలి అందరికీ. సాధారణంగా ప్రతి మనిషి ఒకడ ఇంచుమించుగా ఒక పోలీస్కి ఒక లాయర్కి భయపడుతున్నట్టుగానే మాట్లాడే విధానంలో డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్లో కొద్దిగా భయపడుతూనే సమాధానం చెప్తారు. ఎందుకంటారు, మనకి ట్రెడిషనల్గా మీరు ఇప్పుడు అంటుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది. మా చిన్నతనం గుర్తొచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఇద్దరు డాక్టర్లు ఉండేవారు మామూలు, ఒక ఆయన కోపం ఒక ఆయన నవ్వుతూ ఉండేవారు. ఆ కోపంగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిటి అని, ఒకే పొడెక్షన్ జ్వరం అండి ఎప్పటి నుంచి, 3 రోజుల నుంచి. వెంటనే ఆయన 3 రోజుల జ్వరం అయితే ఇప్పటిదాకా ఏం చేసావు అని అరిచేవారు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకో మాట పెగలుతాం. సో అనాదిగా ఏంటంటే, డాక్టర్ హ్యాస్ గాట్ ఏ పేరెంటల్ రోల్. ఇంట్లో తండ్రి స్థానం ఎలాగో డాక్టర్ కూడా కుటుంబం మీద శాసించే హక్కు ఉండేది, వాళ్ళు అలాగే మాట్లాడేవారు. సో పోను కమ్యూనికేషన్స్ ఇదంతా పెరిగాక డాక్టర్ ఒక స్నేహితుడిలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇది గ్రహించని డాక్టర్లు పేషెంట్ భయపెట్టేలాగా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెడికల్ కరికులంలో చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఇలా బురదించుకుని చెప్పండి రాస్తాను అని రాసి కాగితం చేతిలో పెడితే పేషెంట్కి ఏ రకమైన ఐ కాంటాక్ట్ లేకుండా చేసినట్లయితే అది పేషెంట్కి పూర్తి కావదు. వాడు 3 కంప్లైంట్ చెప్పాల్సిన 1 కంప్లైంట్తో బయటకు వెళ్ళిపోతారు. మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోతే పూర్తి సొల్యూషన్ రాదు. సో పేషెంట్ కూడా ఒక్కోసారి లేకపోతే ఏం చెప్తానంటే, స్మాల్ స్లిప్ తీసుకుని ఈ కాగితం మీద నాకు ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, తలనొప్పి ఉంది అని ఇంటి దగ్గర రాసుకొచ్చి ఆ స్లిప్ చేతిలో పట్టుకున్నారనుకోండి, ఎనీ సెన్సిబుల్ డాక్టర్ వీళ్ళు రాసుకుని ఏదో రాసుకుని వచ్చినట్టున్నావు చెప్పు అని ఉంటే అని అడిగితే ఇట్స్ క్లియర్. సో దిస్ కమ్యూనికేషన్ హ్యాస్ టు బీ ఫ్రమ్ బోత్ సైడ్స్. డాక్టర్లు మాత్రం రాగానే ఊరిమి కసిరి మాత్రం చేయకూడదు. సాధారణంగా హెచ్ఐవి పేషెంట్స్ అంటే ఒక విధమైన భయం ఉంటుంది జనంలో, ఎటువంటి వ్యక్తి అయినా మాట్లాడడానికి కూడా. అటువంటి వ్యక్తులకి ఏ విధమైన గైడెన్స్ ఇస్తారు, ఆ వ్యక్తుల యొక్క పరిరక్షణలో మీరు ఒక విధమైన స్పెషలిస్ట్గా స్థానం ఎలా సంపాదించుకోగలిగారు? 87 సంవత్సరంలో నేను MD ఫైనల్స్ ఉండగా, అంటే సుమారు 1932 ఏళ్ల క్రితం మొట్టమొదటి కేసులు 2, ఒకటి బొంబాయిలో ఒకటి చెన్నైలో బయటకు వచ్చాయి 86. 87లో నేను MDకి తయారవుతున్నప్పుడు పరీక్షకి హెచ్ఐవికి చేసే టెస్ట్ గురించి ఒక షార్ట్ నోట్ క్వశ్చన్గా ప్రిపేర్ అవుతుంది. 87లో నేను కలగల, నేను ఈ వ్యాధిలో ఒక నిపుణుడు అవుతాను, కంట్రీ లెవెల్లో ఒక ఫిగర్ అవుతాను అని అనుకోలేదండి. ఎవరైనా మీలాంటి మిత్రులు వచ్చి ఏమండి హెచ్ఐవి గురించి మనం భయపడాలంటే, మన మలేరియా ఫైలేరియా టీబీ గురించి తెలుసుకోండి ముందు, హెచ్ఐవి ఎక్కడో అమెరికాలో ఉన్న జబ్బు మనకి రాదు, మీరు వర్రీ అవ్వకండి అని 87లో నేను అనేవాడిని. 3-4 ఏళ్లలో 91లో మా నేషనల్ కాన్ఫరెన్స్ పాట్నాలో జరిగింది. అప్పటి బీహారు పాట్నా ఇప్పటికంటే దారుణంగా ఉండేది. మన రాష్ట్రం నుంచి 3 ముగ్గురు వెళ్ళాం, నేను డాక్టర్ చౌదరి అని మెడ్రాస్ హైదరాబాద్, ఆయన డాక్టర్ నరసింహారావు గారు అని వైజాగ్ వచ్చి అక్కడ హెచ్ఐవి మీద మొట్టమొదటి 20 మంది పేషెంట్లు వాళ్ళలో చర్మ వ్యాధులు అని ఒక టాపిక్ గురించి డాక్టర్ సాప్లే గారి ప్రసంగం ఉంది. కానీ మీటింగ్ లేట్ అవ్వడం వల్ల ఆ సెషన్ క్యాన్సిల్ చేసామన్నారు ఆర్గనైజర్స్. నేను వెళ్ళి ఈ సెషన్ ఎంతో శ్రద్ధతో విందామని వచ్చాను, మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారో అని దెబ్బలు. ఆ సాప్లే గారు ఎవరో నాకు తెలియదు, బొంబాయి డాక్టర్ అని. అంటే నా మాట మీద నేను గట్టిగా మాట్లాడడం వల్ల నా వెనకాల 10 మంది చేరడం వల్ల అక్కడ ఆ సెషన్ అయింది. ఆయనకి 3 నిమిషాలు మాట్లాడడం అవకాశం ఇచ్చారు, ఒరిజినల్గా 10 నిమిషాల స్పీచ్ని. 3 నిమిషాలు ఆయన స్లైడ్ తర్వాత స్లైడ్ వేయడం మొదలుపెట్టాక మొత్తం హాల్ సైలెంట్. ఆయన 15 నిమిషాలు మాట్లాడాడు. 15 నిమిషాలు మాట్లాడాక ఇంకో 8 నిమిషాల సేపు, మీరు ఈ పేషెంట్ ముట్టుకున్నారా, బ్లడ్ ఎలా తీశారు, సిరింజ్ ఎక్కడ పడేశారు, గ్లౌస్ వేసుకున్నారా, టెస్ట్ చేయడానికి కిట్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ వైద్య ప్రపంచాన్ని ఇండియాలో కుదిపేస్తున్న క్వశ్చన్లు, ఎవరికి ఏమీ తెలియదు, అందరూ డార్క్. నా మైండ్లో ఒక థాట్ వచ్చింది, బొంబాయిలో ఒక డాక్టర్ 20 కేసులు చూస్తే చర్మ వ్యాధులు, కాకినాడలో టౌన్లో కనీసం 1 కేసు ఉండాలి. లెట్ మీ బీ ది డాక్టర్ టు డిటెక్ట్ దట్ కేస్, అది ఎక్కడుందో చూడాలి అని పట్టుదలగా నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్న మీటింగ్ తర్వాత నేను మీ హాస్పిటల్కి వస్తానండి ట్రైనింగ్ అని జీటీ హాస్పిటల్కి 1 వీక్ ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళ ఇన్ పేషెంట్లు వాళ్ళు చేస్తున్న విధానాన్ని చూసి, అప్పట్లో బొంబాయిలో 2 ల్యాబొరేటరీలో టెస్ట్లు అయ్యాయి, ఆ 2 ల్యాబొరేటరీలో రోజు మొత్తం 8 నుంచి రాత్రి 8 నుంచి వరకు ఒక్కొక్క టెస్ట్ అయ్యాయి.
మొత్తం బొంబాయి సిటీకి 2 హెచ్ఐవి టెస్ట్లు అయ్యేవాడు. నేను బయటకు వెళ్ళిపోతే మిస్ అవుతానేమో టెస్ట్ చేయడం చూడడం అని ఆ బయట స్టూల్ మీద కూర్చుని డాక్టర్ గారు లోపల కూర్చోమని మర్యాద చేశారు. వద్దండి మీ పనికి డిస్టర్బెన్స్, నేను బయట కూర్చుంటాను, ఏం పర్వాలేదు అని ఆయన రూమ్ బయట కూర్చుని ల్యాబొరేటరీలో. హెచ్ఐవి పేషెంట్ రాగానే వస్తే ఆ 3 రోజులు నేను అక్కడ వెళ్తే ఆ ల్యాబొరేటరీకి 2 టెస్టులు చూశాను. ఫ్రెంచ్ టెస్ట్, ఇమ్యూనోకోమ్ అనే టెస్టు నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకుని ఆ రోజులో 6,000 రూపాయలు టెస్ట్ పెట్టుకుని కాకినాడలో డాక్టర్లందరికీ ఉత్తరాలు వేశాను, నేను హెచ్ఐవి టెస్ట్ రాస్తాను చేస్తాను. ఎవరికి అవగాహన లేదు, ఎవరు ఒక కేసు కూడా పంపించారు. ఒకే ఒక అమ్మాయి గల్ఫ్ వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తే, ఆ అమ్మాయిని ఎవరో ముమ్మిడివరం వైపు నుంచి డాక్టర్ గారు ఒక ఆయన పంపిస్తే మళ్ళీ నేను టెస్ట్ చేసి పాజిటివ్. 50 టెస్టులకి 1 టెస్ట్ ఖర్చు అయ్యింది. 6 నెలలు అయిపోయింది, టెస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. టెక్నీషియన్ వచ్చి సార్ రేపటితో టెస్ట్ అయిపోతుంది. నాకు మా డాక్టర్ గారికి ఇద్దరికి టెస్ట్లు చేసి నెగిటివ్ అని చూసుకోవాలి కదా అని చేశాం. పోయిందని బాధపడలే, 6,000 రూపాయలు కిట్లు పాడైపోయాయని బాధపడలే. మళ్ళీ కిట్ కొని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ చేయడం వాళ్ళు. నాకు నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను, హెచ్ఐవి సుఖవ్యాధులు చర్మవ్యాధులు చూస్తాను కనుక ఓకే చెప్పి వచ్చిన వాళ్ళకి, అనేక సార్లు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి, కామెర్లు అధికంగా వచ్చిన వాళ్ళకి నేను చేద్దాము అని పెట్టుకున్నాను. పెట్టుకుని చేయడం మొదలెడితే 92లో 4 పాజిటివ్ వచ్చారు, 93లో 16 పాజిటివ్ వచ్చారు, 94లో 85 పాజిటివ్ వచ్చారు, 95లో 240 పాజిటివ్ వచ్చారు. అప్పటికి నా మాట విని ఊళ్ళో ల్యాబొరేటరీ వాళ్ళు కూడా టెస్టులు చేయడం మొదలుపెట్టారు. అంటే 4 నుంచి 16 రెట్లు, 16 నుంచి 85 రెట్లు, 85 నుంచి 243 రెట్లు, ఏడాది విశృంఖలంగా రెట్టింపు రెట్టింపుగా పెరిగిపోతూ వచ్చింది వ్యాధి. అప్పుడు నేను 95లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అడ్రస్ చేస్తూ నా దగ్గర మొత్తం ఈ విధంగా ఉన్నాయి, 3 సంవత్సరాల్లో 35 కేసులు చేశాను ఈ ఉపన్యాసం ఇచ్చేప్పటికి. 35 కేసులు ఈ సంవత్సరంలో ఉన్నాయంటే 2010 నాటికి 200,000 కేసులు దేశంలో ఉంటాయి. ఇది మనం తస్మాత్ జాగ్రత్త, మీరందరూ చేయకపోతే రక్తం టెస్ట్ చేయకపోతే రక్తదానాలు చేసేస్తుంటే ఇబ్బంది వస్తుందని మొదలుపెట్టి ఎయిడ్స్ అవేర్నెస్ గ్రూప్ అనే సంస్థ స్థాపించి అన్ని ఊళ్ళకి నా మారుతి వ్యాన్లో వెళ్ళి కిర్సనాల్ జనరేటర్ తీసుకుని పాతకాల స్లైడ్ ప్రొజెక్టర్ తీసుకుని, అప్పుడు కంప్యూటర్లు విండోస్ లేదు, అవి తీసుకుని ప్రతి ఊళ్ళోనూ కూడా స్కూల్లో కాలేజీలో డాక్టర్లకి టీచర్లకి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్స్కి అన్నిటికీ ఉపన్యాసాలు ఇచ్చి దీని గురించి మీరు ఇలా ఉండాలి అవగాహన, రక్తదానం చేసేప్పుడు టెస్ట్ చేయించుకోండి, పెళ్లికి ముందు టెస్ట్ చేయించుకోండి అని చెప్పి మీలాగా పాత్రికేయ మిత్రులతోటి ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టి పేపర్లో ఆర్టికల్స్ రాసి చేయడం జరిగిందండి. దానివల్ల ఇవాళ నేను గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే కనీసం ఉభయ గోదావరి జిల్లాలో రోజు మనకి 8 జిల్లాల నుంచి పేషెంట్లు వస్తారు, కానీ అట్లీస్ట్ ఈ 2 జిల్లాల్లో జబ్బు ఒక దశలో ఆగింది అంటే 20-30 ఏళ్ల క్రితం నేను చేసిన ప్రచారం. గవర్నమెంట్ 96 వరకు గవర్నమెంట్ ప్రచారం లేదండి, 96 తర్వాత గవర్నమెంట్ ప్రచారం అన్నట్టు. సో ఆ ముందు 4-5 ఏళ్ళు నేను చేసిన ప్రచారం ఫలితాలు ఇచ్చింది అనుకుంటాను అన్నమాట. సో దానివల్ల నాకు ఒక రకమైన అనర్గమైన తృప్తి. పేషెంట్కి ధైర్యమైన గైడెన్స్ ఎలా చేస్తే ఇవ్వగలుగుతున్నారు అసలు? యాక్చువల్లీ ఒకరోజు సింపుల్ ట్యాబ్లెట్ లాంగ్వేజ్లో చెప్పాలి, ఇందాక నేను చెప్పినట్టు 27,000 రూపాయలు 99వ సంవత్సరంలో సామాన్యుడికి అసలు ఊహకందని రేట్ అది. ప్రాబ్లమ్ నా దగ్గర రిసెప్షనిస్ట్కి ఆ రోజుల్లో 600-1000 రూపాయలు జీతం ఉండేదేమో. అంటే 27 నెలలు మామూలు ఉద్యోగం చేసుకునే వాళ్ళెవరు 27,000 రూపాయలు కొనుక్కునే పరిస్థితి కాదు. ఊహించి WHO వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ కంటే ఎక్కువ ఆలోచించి మన దేశంలో విరేచనాలు చిన్న చిన్న జ్వరాలు ఎక్కువ కనుక వీటికన్నిటికీ ఏది చవకగా చేయగలను అని ఒక రూపాయికి సెప్మాక్స్ అని బ్యాక్టమ్ డిఎస్ అని వాళ్ళకి ప్రాబబ్లీ కంట్రీలో మ్యాక్సిమమే కౌంటర్ నాదే ఉంటుంది ఆ మాత్రం. ఇంకేం అక్కర్లే, కాచి సలాచిన మంచినీళ్ళు తాగు, ఈ బిళ్ళ మాత్రం రోజు వేసుకో. ఇప్పటికీ నా స్టాండర్డ్ డైలాగ్ ఏంటంటే బిళ్ళ ఖరీదు రూపాయే కానీ నీకు 100,000 రూపాయలు విలువది, ఈ మాత్రం మానుకో అని చెప్తాను. ఒక బి కాంప్లెక్స్, ఒక ఐరన్, ఒక సెప్మాక్స్ మాత్రం ఇచ్చేవాడు, లేకపోతే బ్యాక్టీరియం డిఎస్ మాత్రం ఇచ్చేవాడు. పేషెంట్కి 100 రూపాయలు నెలకి బిల్, 90 రూపాయలు బిల్ నెలకి. దాంతో వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగాను. 5-6 సంవత్సరాల్లో మందులు రేట్లు తగ్గుతాయి, తగ్గాక నీకు రాస్తాను, ఈ లోపల ఆర్థికంగా నిలదిక్కుపో. ఆ రోజు మందులు 3-4 వేల రూపాయలకు వస్తాయి, అప్పుడు కొనుక్కోవడానికి నువ్వు ప్లాన్ రెడీ చేసుకో అని గైడెన్స్ ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ జస్ట్ హెల్త్, ఇట్స్ నాట్ జస్ట్ WHO అండ్ గైడ్ లైన్స్, గోయింగ్ బై ది స్పిరిట్ లెటర్. లెటర్ అంటే వాళ్ళు ఏం రాశారు రూల్ ప్రకారం, ది స్పిరిట్ ఆఫ్ ఇట్. ఎకనామికల్గా పేషెంట్కి చవకగా మనం మందులు అందించాలి, ఆరోగ్యంగా అనేక రాసార్లు ఉంచాలి. రెండోది, పేషెంట్కి ఇప్పుడు కంటే ముందుకు ఆలోచించి
ఎకనామిక్స్ బాగుంటే దాని ప్రకారం పేషెంట్ నిలబడతాడు. ఇవాళ కూడా పేషెంట్కి ఏం చెప్తానంటే, నువ్వు ఆర్థికంగా బాగా ఉండు, నేను ఇక్కడ నేను మెడికల్గానే చెప్పగలను, నువ్వు ఆర్థికంగా నిలబడితేనే జబ్బు గెలవగలవు అని చెప్తాను. స్టార్టింగ్లో కొన్ని లెప్రసీ కేసులు ఇటువంటి క్రిటికల్ కేసులు టేకప్ చేసినప్పుడు భయం ఏమనేస్తుంది అనగా, జూనియర్ డాక్టర్గా ఉన్నప్పుడు లెప్రసీ పేషెంట్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మంది డెర్మటాలజిస్ట్లు టచ్ చేసేవారు కాదండి. నేను టచ్ చేసేవాడిని, టచ్ చేస్తాను ఈరోజు కూడా. పేషెంట్ ఎదుర్కొంటే కాకుండా పేషెంట్ వెళ్ళిపోయాక చేతులు కడుక్కుంటాను. లెప్రసీలో 90% కమ్యూనికేట్ అయ్యేవి కాదు, ఒకరినొకరు కంటామినేట్ అయ్యేవి కాదు, వచ్చేవి కాదు, అంటే కంటేజియస్ అంటారు ఇంగ్లీష్లో. ఓ 10% మాత్రమే కంటేజియస్ కండిషన్స్. సో ఆ 10% భయం కోసం ఈ 90% పేషెంట్ని వివక్షత చూపించక్కర్లేదు. అలాగే హెచ్ఐవి పేషెంట్లు కూడా ముట్టుకునేప్పుడు అందరూ భయపడేవారు. నేను గ్లవ్స్ కూడా వేసుకొని ఈరోజు కూడా చేదు. ఇప్పటికీ నేను హెచ్ఐవి నెగిటివే, ఒక 28 రక్తదానం చేశాను. సో ఏంటంటే, ఇట్స్ ఆల్ ఎ మైండ్ సెట్. మన శుభ్రత మనం పాటిస్తే ప్రాబ్లం లేదు. ఇదే నాకు ఇవాళ గోల్డ్ తీసుకుంటుంటే కట్ అయింది అనుకోండి, ఐ వర్క్ విత్ ద ప్లాస్టర్ ఆన్ ఇట్, దట్స్ ఆల్. మన జాగ్రత్తలు మనం తీసుకుంటే పర్లేదు. ప్రతి సంవత్సరం మీరు చెప్పింది చాలా మంచి ప్రశ్న. ప్రతి సంవత్సరం December 1 వరల్డ్ ఎయిడ్స్ డే అయ్యేప్పుడు November 30 కానీ December 1 కానీ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న హౌస్ సర్జన్స్ పీజీలు అందరినీ పిలిచి, ఒక మందుల కంపెనీ వాళ్ళని పిలిచి, బాబు మీటింగ్ పెట్టవయ్యా అని చెప్పి, వాళ్ళందరికీ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏమిటి, అంటే సూది గుచ్చుకుంటే ఏం చేయాలి అన్నది చేసి, వాళ్ళందరికీ సూది గుచ్చుకోకుండా ఎలా ఉండాలి, ఒకవేళ గుచ్చుకుంటే ఏం చేయాలి అనేది అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాను. గత 25 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాను. దానివల్ల డాక్టర్లందరికీ తగిన ధైర్యాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు దాకా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ డాక్టర్లకి, నర్సులకి, హౌస్ సర్జన్లకి అందరికీ ఇచ్చినవన్నీ కూడా 2001 నుంచి కూడా నా దగ్గర రికార్డులో ఉంది అన్నీ. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ మై హాస్పిటల్. బేసిక్గా సీనియర్ డాక్టర్ల కన్నా జూనియర్ డాక్టర్లకి ఎక్కువగా కోపం ఎందుకు వస్తుందంటారు? ఇష్టమైన వృత్తిని ఎంచుకున్నా సరే అలా జనరలైజ్ చేయలేమండి. అంటే ఏంటంటే, నేనేమిటంటే దీని మూలాలు పేర్లు చెప్పను, ఎల్కేజీ నుంచి మూలాలు ఉన్నాయి. 3వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోసం పెడతాం, 6వ తరగతి నుంచి ఐఐటి స్కూల్ అంటున్నాం. మొన్న ఒక అబ్బాయి వస్తే, పలానా ఐఐటి స్కూల్ అంటే ఐఐటి అంటే ఏమిటమ్మా అని అడిగా. 7వ 8వ చదువుతున్నాడు కుర్రాడు. ఆ కుర్రాడికి ఐఐటి అంటే ఏమిటో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నది తెలియలేదు. అంటే అర్థము లేని విద్య వ్యర్థము అన్నారు. అర్థం చేసుకోకుండా చదివితే వేస్ట్ అవుతుంది. సో ఈ రోజుని ఎలిమెంటరీ స్కూల్ నుంచి అలాంటివి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా యాప్టిట్యూడ్ టెస్ట్ లేకుండా, అంటే వీడికి కంపాషన్, దయ, జాలి, సానుభూతి, అర్థం చేసుకోవడం, నేను ఆ కుర్చీలో ఉంటే నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన లేకపోవడం, ఎంపతి అంటాం ఇంగ్లీష్లో, ఇవేవీ లేకుండా డాక్టర్లుగా అయిపోతున్నారు. దీనికి కారణం విద్యా విధానంలో. చిన్నప్పుడు తెలుగు మాస్టరు శిబి చక్రవర్తి దానం చేశాడు, సత్యహరిశ్చంద్రుడు నిజమే చెప్పాడు, అశోకుడు చెట్లు నాటించాడు అన్నవన్నీ తెలుగు మాస్టరు, ఇంగ్లీష్ మాస్టరు, సోషల్ మాస్టరు అన్నీ చెప్పి మనం సమాజంలో బాధ్యతగా ఉండడం నేర్పారు మనకి. ఈరోజు నీ తెలుగు మాస్టరు, ఇంగ్లీష్ మాస్టరు పని మనకు లేదు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, బయాలజీ ఇవే మనకి సబ్జెక్టులు. సో హ్యుమానిటీస్ అనేవాళ్ళం, లాంగ్వేజెస్ అండ్ హ్యుమానిటీస్. ఆ హ్యూమన్ బీయింగ్స్లో హ్యూమన్ టచ్ పోయి ఈ మరబొమ్మలు వస్తున్నాయి బయటికి. ఈ మర మనుషులు కోపం కాక ప్రేమ, నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డాక్టర్లు కూడా ఈ సమాజమే తయారు చేస్తుంది, వీళ్ళు కూడా ఇందులో భాగం. అంటే కోపం అనేది కూడా ఒక వ్యాధి అంటారా? మరి అంతే కదండి, కోపం అనేది యాంగర్ ఈజ్ మొమెంటరీ మ్యాడ్నెస్ అన్నారు. యాంగర్ ఈజ్ మొమెంటరీ మ్యాడ్నెస్. సో కోపం అనేది మంచి లక్షణం కాదు. నాకు వస్తుందండి కోపం, కానీ తగు మాత్రం అక్కడ ఆ నిమిషం కోపడ్డంత వరకే. సరే, మీరు కోపడినా మీ చిరునవ్వు సమాధానం చెప్తుందని మేము అనుకుంటున్నాం. అంతే కోపం అంటే, కోపం ఆ క్షణంలో ఆ విషయం మీద, వ్యక్తి మీద కాదు. ఇది గ్రహించాలి, పేషెంట్ అయినా గ్రహించాలి, డాక్టర్ అయినా గ్రహించాలి. మన కోపం నువ్వు ఎందుకు శ్రద్ధగా రాలేదు, నెలలు చెప్తే 15 రోజులే వండేవాడు, మానేసావు ఎందుకు అని బాధ. అరే నెల వాడుంటే ఇతను తగ్గిపోయి ఉండేదే అని బాధ. ఆ విషయం మీద తప్ప వ్యక్తి మీద కోపం కాదు. సాధారణంగా మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు లేదా ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులు తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయండి? ఎనీ ఆపరేషన్ అండి? ఎనీ ఆపరేషన్. ఓకే, డాక్టర్ తోటి పూర్తి నిజాలు చెప్పాలి. ఇదివరకు నాకు మత్తు ఇచ్చినప్పుడు ఈ రకమైన ప్రాబ్లం వచ్చింది, ఇదివరకు నాకు ఆ మందులు పడలేదు, నాకు ఆయాసం ఉంది, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు ఇదివరకు కామెడీలు వచ్చి తగ్గాయి, హెపటైటిస్ బి పాజిటివ్, హెపటైటిస్ సి పాజిటివ్,
అమ్మో హెబ్బి పాజిటివ్ హెప్సి పాజిటివ్ అంటే వీడిని ఆపరేషన్ చేయరేమో అని దాచిపెట్టకూడదు. ఆ ట్రాన్స్పరెన్సీ అట్నే చూడాలి. మేము ఇది వాడిన వస్తువు వాడకూడదు, రీసైకిల్ చేయకూడదు. మీకు తెలియదు మీరు ఆపరేషన్ చేయటం అవతల ఉన్నారు, నేను థియేటర్ లోపల ఉన్నాను, నేను వాడిన వస్తువు వాడాలా వాడకూడదని నా నీతి. సో ఈ జాగ్రత్తలు డాక్టర్లు అందరూ తీసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంటే ఎంపతి, ఇందాక మనం అనుకున్న ఎంపతి ఉంటే, ఈ ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి నా కొడుకు అయితే, నా చెల్లెలైతే, నేను ఈ వాడిన వస్తువు వాడతానా, నేను నా చెల్లెలకో నా కొడుకో వాడకపోతే నా పేషెంట్ కూడా వాడకూడదు, ఈ ఆలోచన డాక్టర్లో ఉన్నప్పుడు కరెక్ట్ అయిన వైద్యం జరుగుతుంది. వాళ్ళు సాధారణంగా ఏ ఆపరేషన్కైనా ముందుగా తీసుకునే జాగ్రత్తలు పేషెంట్ ఏ విధంగా తీసుకోవాలంటే, అంటే సమతూకమైన ఆహారం, బీపీలు షుగర్లు ఇలాంటివి కంట్రోల్లో ఉంచుకోవడం, డాక్టర్ చెప్పిన వ్యాధులకి మందులు వాడడం, వ్యాధిలో లక్షణం తగ్గడం ఒకటి, వ్యాధి తగ్గడం ఒకటి. టైఫాయిడ్ అయినా మలేరియా అయినా డెంగ్యూ జ్వరం అయినా టీబీ అయినా వచ్చేది మనకి జ్వరమే, జ్వరమే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మన ప్రజల్లో ముఖ్యంగా ఏంటంటే, నేను గమనిస్తుంది 32 సంవత్సరాల ప్రాక్టీస్లో, లక్షణం తగ్గానే జబ్బు తగ్గిపోయింది అనుకుంటాం, ఆ జ్వరం తగ్గానే 5 రోజుల కోర్సు ఆపేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎవరికి వెళ్ళాం, ఆ రోజు మనకి ఇంకో ఇంపార్టెంట్ పని తగులుతుంది, ఆఫీసో స్కూలో ఇంకోటో ఇంకోటో. లక్షణం తగ్గగానే కాకుండా పూర్తిగా డాక్టర్ గారు కోర్సు పూర్తి అయిపోయిందా అని అడగడం, ఈ ప్రిస్క్రిప్షన్ ఒక నీట్గా ఒక హెల్త్ ఫైల్లో పెట్టుకోవడం. సో నెక్స్ట్ టైం మీ హెల్త్ ఫైల్ మీ దగ్గర ఉంటుంది కరెక్ట్, అది చేసిన రోజు మంచిది. బేసిక్గా మీరు ఎంబీబీఎస్, మీ ఫ్రెండ్ కూడా ఒకవేళ ఎంబీబీఎస్ అనుకోండి, ఒక జ్వరానికి ఇంచుమించుగా ఒకే టాబ్లెట్ ఎందుకు రాయలేకపోతున్నారు డాక్టర్లు? యాక్చువల్లీ అది వేరియేషన్ బేసిక్గా ఎక్కువగా వస్తుంది ఎందుకంటారు అసలు? అందువల్లే ఒకవేళ పేషెంట్ హాస్పిటల్ మారే అవకాశం ఎక్కువ ఉందంటారు మీరు? అది కూడా ఒక కారణం అండి. ఒకటి, ఒక డాక్టర్గా నా యొక్క సమర్థత, నేను ఎంత బాగా డయాగ్నోస్ చేస్తాను, ఎంత బాగా చెప్తాను, ఎంత బాగా తగ్గిస్తాను. రెండు, సమాజం నన్ను వీడు కమర్షియల్ డాక్టరా, వీడు నిజమైన డాక్టరా, ఆనెస్ట్ డాక్టరా అని చూడడం ఒక సమతూకం. మూడు, నేను పైకి మంచిగా నటిస్తూ లోపల ఖరీదైన మందులు, తీపిగా మాట్లాడుతూ ఖరీదైన మందులు ఖరీదైన టెస్టులు రాయడం, మూడో రకం. ఈ అన్ని రకాలు మన మధ్యలో ఉంటారు. అందుకే కొన్ని చోట్ల ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు, మిగతా చోట్ల తక్కువ మంది పేషెంట్లు ఉంటారు. అంటే పేషెంట్ కూడా వాట్ యు నో యాజ్ మార్కెట్ ఫోర్సెస్, నలుగురి మాటను బట్టే చెప్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది, అందరు డాక్టర్లని దొంగలుగా కట్టేసి పేషెంట్లు అందరూ ఇలా కమర్షియల్గా ఉంటారని ప్రవర్తన ఎక్కువ అవుతుంది, అది బాధ కలుగుతుంది. పేషెంట్లో మార్పు రావాలంటారు ఖచ్చితంగా ఆలోచించే విధానంలో. అంటే కొద్ది రోజుల క్రితం స్వర్గీయ కలాం గారు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయన పేరుతో ఒక టైప్డ్ మెసేజ్, కంప్యూటర్ మెసేజ్ ఒకటి అయింది, నేను కూడా కొన్ని 100 కాపీలు అందరికీ ఇచ్చాను. సింగపూర్ వెళ్తే మీ కుక్కను మీరు రోడ్డు మీద తీసుకెళ్తుంటే కూడా అట్ట తీసుకెళ్ళి ఆ కుక్క యొక్క అదేమన్నా బయట షిట్ కొడితే దాన్ని జాగ్రత్తగా తీసి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తున్నాం. అమెరికా వెళ్తే జాగ్రత్తగా పేమెంట్ తప్ప రోడ్డు మీద నడవట్లేదు. ఏ దేశం వెళ్ళినా భారతీయులందరూ అక్కడ రూల్స్ పాటిస్తున్నారు, ఈ దేశంలో భారతీయులు రూల్ ఎందుకు పాటించరు అని ప్రసలాం గారు అడిగారు. మనం అందరూ మనం రూల్స్ పాటిద్దాం, మన దేశం కూడా అన్ని దేశాల్లాగా బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే పేషెంట్లందరూ కూడా రూల్స్ పాటిస్తే ఈ ఇది బాగుంటుంది. ఇవాళ వాట్సాప్ వచ్చాక మనం ఎంతో నెగిటివ్, ఇవాళ 4,000 జతల రైళ్ళు దేశం మొత్తం మీద పరిగెడితే అది న్యూస్ కాదు, ఒక రైలు పట్టాలు తప్పితే అది న్యూస్ కదండి. న్యూస్కి న్యూసెన్స్కి దగ్గర తేడా సార్. డిజాస్టర్స్ దే మేక్ టు ది హెడ్లైన్స్. అలాగే ఇన్ని 1,000 మంది డాక్టర్లు, నేను ఒక 20 దేశాల పైన తిరిగానండి, రాత్రి మీద కడుపు నొప్పి డాక్టర్ గారు, మా అమ్మాయికి డెలివరీ అవుతుంది డాక్టర్ గారు అని వెళ్తే దుంగి సర్దుకుంటూ గవ్వ కళ్ళు నులుకుంటూ వచ్చి హాస్పిటల్కి వచ్చి చూసే డాక్టర్లు కేవలం భారతదేశంలోనే ఉన్నారు, ఇతర దేశాల్లో పలకరు, రారు, 2 నెలలు 3 నెలలు అపాయింట్మెంట్లు. ఇవాళ ఇక్కడ 100 నుంచి 300 రూపాయల్లో డాక్టర్లు స్పెషలిస్టులు చూస్తుంటే ఇతర దేశాల్లో ఇది 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది మన ప్రజలు గ్రహించట్లా, మన దొడ్డేపన మొక్క వైద్యానికి పనికిరాదన్నది డాక్టర్ల విషయంలో అవుతుంది. ప్రజలు ఈ డాక్టర్లు మనకి అందుబాటులో ఉండడం మన అదృష్టము అని గ్రహించి ఈ అదృష్టమైన ఈ డాక్టర్ అనే మేలు మొక్కని జాగ్రత్తగా పోషించుకోవాలి, ఆ అవసరం. ప్రస్తుతం వర్షాకాలం, సీజనల్గా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంట? మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. టీకాల ద్వారా సంక్రమించే వ్యాధులన్నిటికీ టీకాలు పిల్లలకి ఇప్పించండి, పెద్దవాళ్ళు తీసుకునే డోసులు డాక్టర్ని అడిగి తీసుకోండి, నంబర్ 1. 2, మలేరియా లాంటి దానికి ఇంకా వ్యాక్సిన్ లేదు. మలేరియా దోమల వల్ల వస్తుందని మనం స్కూల్లోంచి చదువుకున్నాం, మన ఇంటికి మెష్ కవర్లు వేసుకోవడం,
ఇంట్లో మొక్కల కుండీలు నీళ్లు లేకుండా లోపల లేకుండా చూసుకోవడం, దోమలు రాకుండా ఇంట్లో చూసుకోవడం. లోకాన్నంతా ఉద్ధరించలేం కానీ మన ఇంటి వరకు మనం మస్కిటో ప్రూఫ్ నెట్ వేసుకుంటే సరిపోయింది. అలాగే ఏదో ఆ రకమైన ఆవిర్లు, ఈ రకమైన మ్యాట్లు అన్నీ వాడుతున్నాం. ఇవన్నిటి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. వాటి బదులు ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది, దోమతెర వాడితే మంచిది. ఇలాంటి జాగ్రత్త మస్కిటోస్ గురించి. ఇంకా కలుషితమైన నీరు తాగద్దండి. ఇప్పుడు అన్ని చోట్ల రకరకాల ప్లాస్టిక్ సీసాలు వస్తున్నాయి, స్కూటర్ల మీద బళ్ళు మీద చూస్తున్నాను నేను రోజు బజార్లో. అది కరెక్ట్ అయిన వాటర్ అవునా కాదా, అది ఎక్కడ తయారై వచ్చింది మనకు తెలియట్లేదు. దాని బదులు మన ఇంట్లో మనం కుళాయిలో వచ్చిన నీళ్లు వేడి చేసి చల్లార్చి డ్రమ్లోనో లేకపోతే సిఫ్రిజ్లో బాటిల్స్లోనో పెట్టుకుని వాడుకుంటే అంత శ్రేష్టమైన పద్ధతి ఇంకోటి లేదు. సో వాటర్ అయింది, వాతావరణం అయింది, బయట ఆహారం. ఇప్పుడు మీకు నాకు ఉదయాన్నే ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ కోసం వస్తున్నాం. వస్తుంటే మీ కంగారులో మీరు, నా కంగారులో నేను. ఇప్పుడు పరాణా పెద్ద హోటల్కి వెళ్తే మనకి టైం అవుతుంది టిఫిన్కి. ఈ పేమెంట్ పక్కన తినేద్దాం. అక్కడ ఈగలు దోమల మధ్యలో మురికాల మీద టిఫిన్ తినేస్తాం ఆకలి ఆపుకోలేక. ఇది వెల్కమ్ డోర్ ఫర్ జర్మ్స్, విరేచనాలకి వాటన్నిటికీ మనం వెల్కమ్ తెరుస్తున్నాం. సో ఆహారపు అలవాట్లు, నివసించే పరిసరాలు శుభ్రత, వ్యాక్సిన్స్ వేసుకోవడం, ఇవన్నీ. ఏదైనా లక్షణం వచ్చినప్పుడు ఆ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇవి ముఖ్యమైన వాటి, ఇవి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. న్యూ జనరేషన్ డాక్టర్స్ మీరు ఇచ్చే సూచన ఏంటంటే? న్యూ జనరేషన్ డాక్టర్లు నాలెడ్జబుల్గా ఉన్నారు, కంప్యూటర్ యుగంలో వచ్చారు, ఇంటర్నెట్లో ఈజీగా నాకంటే ఫాస్ట్గా వాళ్ళు నెట్లో ఈ మంది వచ్చా ఇవ్వకూడదా స్పీడ్గా చూడగలరు. ఇవన్నీ బాగున్నాయి. ఓపిక కావాలి, సంయమనం కావాలి. విజయానికి అడ్డదారులు లేవు అన్నది గ్రహిస్తే నా టైం నాకు పడుతుంది. నేను సీనియర్ డాక్టర్ అవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు నేను నిబద్ధతగా కుర్చీలో కూర్చుని నన్ను పని చేయనివ్వండి, ఇచ్చిన వాడిని ఇవ్వలేని వాడిని ఒకే విధంగా చూద్దాము అన్న యాటిట్యూడ్ డాక్టర్స్లో వచ్చినప్పుడు సరిపోతుంది. కాకపోతే ఇవాళ డాక్టర్లు పాపం ఫీజు ఏమైనా పెంచాలి అనుకుంటే వాళ్ళ ఇల్లద్దలకి, వాళ్ళ కరెంటుకి, స్టాఫ్ జీతాలకి భయపడిపోయి తక్కువ ఫీజులు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేషెంట్స్ యొక్క ఎకానమీ దృష్ట్యా. దీనివల్ల ఏమవుతుందంటే ఏదో ఒకటి చేయకపోతే డబ్బులు రావని, ఇందాక మీరు అడిగిన ఖరీదైన మందులు రాయడం, టెస్టులు రాయడం, వాటి బారిన పడుతున్నారు. సో ఇలాంటి అడ్డదారులు వెతకకుండా ఉంటే నిలకడ మీద విజయం మన దగ్గరికి వస్తుంది తప్పకుండా. చాలా నాలెడ్జబుల్ డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది స్పెషల్. కాకినాడలో ఒక 4-5 హాస్పిటల్స్లో హార్ట్ ఆపరేషన్లు అవుతున్నాయి 10 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం లేని పరిస్థితి. న్యూరో సర్జరీ మా హాస్పిటల్లో అవుతుంది, రోజు ఒక న్యూరో సర్జరీ అవుతుంది మా హాస్పిటల్లో. ఇవన్నీ ఇదివరకు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, వైద్యం మన ముంగిట్లోకి వచ్చింది. దీన్ని కాపాడుకోసం బాధ్యత రెండు వైపులా. ఎన్నో ముఖ్యమైన విషయాలను వాడ్రేవర్ గారు మన 19 న్యూస్ ప్రేక్షకులకు తెలిపారు. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.